రింగ్స్ లో నెక్స్ట్ డెఫినేషన్ నిల్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. లాస్ట్ క్లాస్ లో మనం ఐడ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ నేర్చుకున్నప్పుడు నిల్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆర్ ఈజ్ ఎ రింగ్ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో బిలాంగ్స్ టు ఆర్. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఎన్ సచ్ దట్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు జీరో దెన్ ఏ ఈజ్ కాల్డ్ నిల్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. అంటే ఒక ఎలిమెంట్కి పవర్స్ పెంచుకుంటూ పోతూ ఉంటే ఎక్కడో ఒక చోట ఆన్సర్ జీరో అవ్వాలి. అలా అయితే మనం ఆ ఎలిమెంట్ని నిల్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అంటాం. ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు జీరో అయ్యేటట్టుగా ఎన్ అనే ఒక ధన పూర్ణాంకం దొరకాలి. అది నిల్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ డెఫినేషన్. దీని మీద ఒక చిన్న థియరం. An integral domain has no nilpotent element other than 0. ఎందుకని 0 పవర్ 1, 0, 0 పవర్ 2, 0, 0 ఎప్పుడు నిల్పోటెంట్లోనే ఉంటుంది. అది కాకుండా ఇంకా డీలో ఏ రకమైన నిల్పోటెంట్ ఎలిమెంట్స్ ఉండవు అది చెప్పేది. సరే చూద్దాం ప్రూఫ్. D is an integral domain. Clearly, 0 is a nilpotent element in D. Since 0 power 1 equal to 0. సరే దాని గొడవ వదిలిపెట్టేయండి. లెట్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో బిలాంగ్స్ టు డి. అంటే జీరో కానీ మొలకు ఏ తీసుకున్నప్పుడు ఇది నిల్పోటెంట్ కాదని చెప్పాలి మనం. నిల్పోటెంట్ కాదంటే ఏం చెప్పాలి? ఏ పవర్ ఎన్ నాట్ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఎన్. ఎందుకంటే నిల్పోటెంట్ అవ్వాలి అంటే ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు జీరో ఫర్ సమ్ ఎన్, కాదు అంటే ఏ పవర్ ఎన్ నాట్ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఎన్. మనకి ఇలా ఫర్ ఆల్ ఎన్ చెప్పడానికి ఇంటర్మీడియట్లో ఒక సూత్రం నేర్చుకున్నాం. ఏంటది? గణితానుగమనం, మ్యాథమెటికల్ ఇండక్షన్. అది ఉపయోగించి చెప్దాం. అదే రాశాను చూడండి. బై ఇండక్షన్ వీ ప్రూవ్ దట్ ఏ పవర్ ఎన్ నాట్ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. ఇండక్షన్ అంటే ఏం చెప్పాలి మనం? వన్నకి నిజమని చెప్పాలి, తర్వాత ఎన్నకి నిజమని తీసుకోవాలి, ఎన్ ప్లస్ వన్నకి కూడా నిజమని చూపించాలి. అదే చేద్దాం. మనకు వాడు ఏమి ఇచ్చాడు? ఏ నాట్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చాడు. బట్ ఎంప్లాయీస్ ఏ నెల రాసుకుంటున్నాం, ఏ పవర్ వన్ నాట్ ఈక్వల్ టు జీరో. దేర్ ఫార్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు వన్. వన్నకి నిజమైపోయింది. సపోజ్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్, ఎన్నకి నిజమనుకోండి, అంటే అర్థం ఏంటి? దేర్ ఫార్ ఏ పవర్ ఎన్ నాట్ ఈక్వల్ టు జీరో. నౌ వీ ప్రూవ్ దట్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ప్లస్ వన్. ఎన్ ప్లస్ వన్ కూడా నిజం అవుతుందని చెప్తాం. అంటే ఏం చెప్పాలి మనం? ఏ పవర్ ఎన్ ప్లస్ వన్ నాట్ ఈక్వల్ టు జీరో. సరే రివర్స్లో వెళ్దాం. ఇఫ్ పాసిబుల్ ఏ పవర్ ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో అనుకోండి, ఇంప్లైస్ ఏ పవర్ ఎన్ ప్లస్ వన్ ఎలా రాయచ్చు? ఏ ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు జీరో. కానీ ఇవన్నీ ఎందులో? ఇంటిగ్రల్ డొమైన్లో. ఇంటిగ్రల్ డొమైన్లో ఏబి ఈక్వల్ టు జీరో అయితే ఏమవ్వాలి మనకి? ఏ ఈక్వల్ టు జీరో అని అవ్వాలి, బి ఈక్వల్ టు జీరో అని అవ్వాలి. కాబట్టి ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు జీరో ఆర్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు జీరో. కానీ ఆల్రెడీ ఏ నాట్ ఈక్వల్ టు జీరో ఉంది మన దగ్గర, ఏ పవర్ ఎన్ కూడా నాట్ ఈక్వల్ టు జీరో అని ఉంది. ఏ ఒక్కటి జీరో అవడానికి వీల్లేదు, అంటే తప్పు వచ్చింది. విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఇదంతా ఎందుకు వచ్చింది? ఇఫ్ పాజిబుల్ ఏ పవర్ ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో అనుకోవడం వచ్చింది. అంటే మనం అనుకున్నది తప్పు. దేర్ఫోర్ ఏ పవర్ ఎన్ ప్లస్ వన్ నాట్ ఈక్వల్ టు జీరో. అంటే ఏ నాట్ ఈక్వల్ టు జీరో అయింది. ఏ పవర్ ఎన్ నాట్ ఈక్వల్ టు జీరో అనుకుంటే ఏ పవర్ ఎన్ ప్లస్ వన్ కూడా నాట్ ఈక్వల్ టు జీరో అని వచ్చింది. దేర్ఫోర్ బై ఇండక్షన్ ఏ పవర్ ఎన్ నాట్ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. దేర్ఫోర్ ఏ ఈజ్ నాట్ నిల్పోటెంట్. అంటే నాట్ ఈక్వల్ టు జీరో అయితే ఇంకా అది నిల్పోటెంట్ అవ్వట్లేదు. అందువల్ల ఇంటిగ్రల్ డొమైన్లో జీరో తప్పించి ఏ రకమైన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉండవు. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగా ఇంపార్టెంట్. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్, తెలుగులో అయితే లాక్షణికము అంటాం. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్, ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎన్ సచ్ దట్ NA ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఎన్ఏ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అయ్యేటట్టుగా ఎగ్జిస్ట్ అయిన ఎన్ఎలన్నిటిలోకి చిన్న పాజిటివ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం రింగ్ ఆర్ యొక్క
క్యారెక్టరిస్టిక్ అంటాం. అంటే ఎన్నతో గుణకరిస్తే ఏ ఎలిమెంట్ని గుణకరించినా సరే మనకు ఆన్సర్ జీరో వచ్చేయాలి. అటువంటి ఎన్ దొరకాలి. ఆ ఎన్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. ఈ క్యారెక్టర్ కలిగిన ఎన్నలన్నింటిలోకి లీస్ట్ విలువను మనం క్యారెక్టరిస్టిక్ అంటాం. ఇటువంటిది ఎగ్జిస్ట్ అవ్వాలని లేదు. అది కూడా రాసినట్టు ఇన్ కేస్ సచ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ ఎన్ డజ్ నాట్ ఎగ్జిస్ట్ దెన్ వీ సే దట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్ ఈజ్ జీరో ఆర్ ఇన్ఫైనెట్. ఇటువంటి పాజిటివ్ నెంబర్ ఎన్న కనుక దొరక్కకపోతే అప్పుడు క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్ని మనం జీరోగా కానీ లేదా ఇన్ఫైనెట్గా కానీ నిర్వచిస్తాం. దీని మీద అతి ముఖ్యమైన తీరం ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా పడుతుంది. చూడండి స్టేట్మెంట్ ఏంటో, ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎన్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఐదర్ ఏ ప్రైమ్ ఆర్ జీరో. ఇంటిగ్రల్ డొమైన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఉంటే ప్రైమ్ నెంబర్ అవుతుంది, లేకపోతే జీరో. జీరో అంటే లేదని అర్థం అనమాట. ప్రూఫ్, సపోజ్ డి ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ డొమైన్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డి ఈక్వల్ టు పి కామ పి నాట్ ఈక్వల్ టు జీరో. అంటే జీరో కాకుండా పి అనే క్యారెక్టరిస్టిక్ డికి ఉందనుకుని బయలుదేరాలి. ఇప్పుడు మనం ఏమని చెప్తే సరిపోతుంది, పి ఈజ్ ఏ ప్రైమ్. వీ విల్ ప్రూవ్ దట్ పి ఈజ్ ఏ ప్రైమ్ అంటే ప్రధాన సంఖ్య అని చెప్పాలి. ప్రధాన సంఖ్య అంటే అర్థం ఏంటి, దానికి పి వన్ తప్ప బాధ్యకాలు ఉండవు. సరే మనం ఏం చేద్దాం అంటే ప్రధాన సంఖ్య కాదనుకుని బయలుదేరాం. If possible, suppose that P is not a prime. అంటే ప్రధాన సంఖ్య కాదు అంటే దానికి బాజకాలు ఉంటాయి. ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ ఎం కామా ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ కామా ఎంఎన్లు ఎలా ఉంటాయి, వన్ లెస్ దేన్ ఎం కామా ఎన్ లెస్ దేన్ పి. వన్కి పీకి మధ్యలో ఉంటాయి రెండు విలువలు ఎంఎన్ అనేవి, సచ్ దట్ పి ఈక్వల్ టు ఎంఎన్. మీకు క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు సిక్స్ అనుకోండి, అది ప్రధాన సంఖ్య కాదు. దానికి 2, 3 అనే రెండు బాజకాలు ఉన్నాయి. ఈ 2, 3 రెండు కూడా ఎలా ఉన్నాయి, 1కి 6కి మధ్యలో ఉంటాయి. అంటే 6 = 2 × 3 అని రాయొచ్చు, కామా 1 < 2, 3 > 6 అనమాట. అటువంటి ఎంఎన్ ఇక్కడ దొరికాయి. అంటే ఎంఓ ఎన్ఓ రెండు కూడా 1 కన్నా ఎక్కువ, పి కన్నా తక్కువ. కానీ ఎంఎన్ 2 మల్టిప్లై చేస్తే వస్తుంది, పి వస్తుంది. అంటే పి ఈక్వల్ టు ఎంఎన్. మనం ఏమని తీసుకున్నాం, క్యారెక్టరిస్టిక్ అంటే సిహెచ్ఏసి అని రాస్తున్నాం సింపుల్ ఫామ్లో. Of D equal to P implies definition P is the least positive integer such that PA equal to 0 for all A belongs to D. That is characteristic definition implies. Okay, what do we apply? PA dot A equal to 0 for all A belongs to D implies P and A right MN. ఏ ఇంటూ ఏంటి ఏ రైట్ ఏ స్క్వేర్ ఎంఎన్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు డి. ఎంఎన్ ఏ స్క్వేర్ మనం ఎంఏ ఇంటూ ఎన్ఏ అని రాయచ్చు, ఎంఏ అది బ్రాకెట్ ఇంటూ ఎన్ఏ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు డి. కానీ డి ఏంటి, మనకి ఇంటిగ్రల్ డొమైన్, అందులో ప్రోడక్ట్ 0 అని వచ్చింది. ఎందుకంటే ఏదో 0 అవ్వాలి. ఇంప్లైస్ ఎంఏ ఈక్వల్ టు 0 ఆర్ ఎన్ఏ ఈక్వల్ టు 0 కమ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు డి. Since D has no zero divisors. And ఏ వచ్చిందో చూడండి, ఎంఏ ఈక్వల్ టు 0 అన్న అవ్వాలి లేదా ఎన్ఏ ఈక్వల్ టు 0 అన్న అవ్వాలి. ఇక్కడ ఎంఎన్ల పరిస్థితి ఏంటి, ఇది ఇక్కడ రాసాం 1 > m, n < p. అంటే p కన్నా తక్కువైన పాజిటివ్ నెంబర్కి ఎంఏ ఈక్వల్ టు 0 లేకపోతే ఎన్ఏ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు డి అని వచ్చేస్తుంది. కానీ పైన మనకి 1 అని ఒక పాయింట్ రాసుకున్నది ఏంటో చూడండి, P is the least positive integer such that PA equal to 0 for all A belongs to D. అంటే P అనేది లీస్ట్, ఈ కండిషన్తో ఉండేది. P కన్నా తక్కువ పాజిటివ్ నెంబర్కి ఈ కండిషన్ నిజం అవ్వకూడదు. కానీ ఇప్పుడే వచ్చింది మనకి ఎంఏ ఈక్వల్ టు 0 ఆర్ ఎన్ఏ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు డి అని వచ్చేసింది. ఎం కమాండ్లో అంటే P కన్నా తక్కువ విలువ అంటే తప్పు వచ్చింది, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ టు 1. రీజన్ కూడా పక్కన రాసాం, సిన్స్ 1 > m, n < p. ఇదంతా ఎందుకు వచ్చింది, పి ప్రైమ్ కాదనుకోవడం వల్ల వచ్చింది. దేర్ ఫోర్ పి ఈజ్ ఏ ప్రైమ్. అంటే క్యారెక్టరిస్టిక్ 0 కాకపోతే ఏమైపోయింది, ప్రైమ్ అయిపోయింది. హెన్స్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎన్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ 0 ఆర్ ప్రైమ్. ఇది ఒకటి బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంపార్టెంట్. దీని నుంచి ఇంకొక పాయింట్ రాసుకోవచ్చు,
The characteristic of a field is either a prime or zero. Integral domain के zero or prime है इनका बट field को ना same हो. दिन में तो एक example. Prove that the characteristic of a boolean ring is two. Boolean ring ये का characteristic two अंचू बता. Boolean ring definition को फिट कौन एंटी? A square equal to A for all A belongs to R అయితే ఆ రింగ్ ని మనం బూలియన్ రింగ్ అంటాం సపోజ్ R కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఎ బూలియన్ రింగ్ ఇంప్లైస్ అంటే ఏం రాయగలం మనం A square equal to A for all A belongs to R సరే దాన్ని అలా పక్కన పెట్టండి A belongs to R ఇంప్లైస్ ఫస్ట్ ప్రాపర్టీ ప్రకారంగా ఏం రాయచ్చు A plus A belongs to R ఎన్న పై ధర్మం ప్రకారంగా a plus a whole square equal to a plus a implies a plus a whole square even right a plus a into a plus a equal to a plus a separate chain implies a into a plus a plus a into a plus a equal to a plus a implies a square plus a square plus a square plus a square equal to a plus a can a square and anth a implies a plus a plus a plus a ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ రెండు వైపులు ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ చేసేయండి ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ మనం ఏం జనరల్గా తీసుకున్నాం ఇంప్లైస్ టూ ఏ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ టూ ఏకి ప్రతి ఏకి కూడా జీరో అయిపోతుంది టూ ఏ అండ్ ఫర్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో బిలాంగ్స్ టు ఆర్ నాన్ జీరో ఎలిమెంట్కి ఏమవుతుంది వన్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ నాట్ ఈక్వల్ టు జీరో అంటే వన్కి ఈక్వల్ టు జీరో రావట్లేదు టూకు మాత్రం ప్రతి ఏకేమైంది టూ ఏ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీరో అని వచ్చేసింది అంటే మన క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ వచ్చింది దేర్ ఫర్ టూ ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ టూ ఏ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ దేర్ ఫర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు టూ ఇది థియరం బూలియన్ రింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ టూ అవుతుంది అనమాట